నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఆర్యవైశ్యులు వారి మనసులో దాగి ఉన్న వివిధ అభిప్రాయాలను బయటపెట్టారు. కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో ఆదివారం రాత్రి వైశ్య ప్రముఖులు వ్యాపారస్తులతో ఆత్మీయ సమావేశం జరిగింది. వీరి సంఘాల అధ్యక్షులు డాక్టర్ మనోహర్ బాబు, మామిడి రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ కర్మలపూడి వెంకటనారాయణ ఈ సమావేశాన్ని పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ముందుగా మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఆర్యవైశ్యులతో గల అనుబంధాన్ని వివరించారు. మాజీ కౌన్సిలర్ అమరా యాదగిరి, డాక్టర్ రామస్వామి, ప్రముఖ పారిశ్రామికవేత్త చన్న వెంకటరామయ్య, సేవాతత్పరుడు ఈవీఎస్ చిదేళ్ల కిషోర్, జి వెంకటేశ్వర్లు, ఇతర వ్యాపార ప్రముఖులు సభ్యులు హాజరయ్యారు. సుమారుగా 400 మంది పాల్గొనగా ఎన్ని విభేదాలున్నా, ఎన్ని పార్టీలున్నా, ఎంతమంది నాయకులు వచ్చినా మనందరం ఒకటి, అది గుర్తుపెట్టుకోండి, అది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక ఊరిని సాధించాలంటే ఒక వైశ్యుడు సాధించగలడు, ఆ శక్తి మనలో ఉంది, అంత పెద్ద నాయకులు మనం. అందుకని వేసే ప్రతి ఓటు ఆలోచించండి, జాగ్రత్తగా ఓటేయండి, జాగ్రత్తగా మనకు నచ్చిన నాయకుడు తీసుకొచ్చి నిలబెట్టుకుందాం. ఒకటి, రెండు, ప్రతాప్ అన్న గురించి చెప్పాలంటే ప్రతాప్ అన్న నాకు చాలా క్లోజు. ముఖ్యంగా కోవిడ్ టైంలో నాకు చేసిన సహాయం, అంటే నాకంటే పర్సనల్ నాకు కాదు, కావలి ప్రజలకి చేసిన సహాయం ఏది ఉందో అది అసలు చెప్పలేనంత అసహాయం చేశాను నాకు. ఆ రోజుల్లో ఒక ఆక్సిజన్ కావాలంటే ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే కలెక్టర్ గారికి 48 బండ్లు ఉన్నాయండి, మీరు 49 బండి కావాలి అన్నారు. ఒక్క ఫోన్ కాల్తో ప్రతాపన నేరుగా తీసుకుపోయి 3 ఆక్సిజన్ తీసుకొచ్చి నా హాస్పిటల్ పెట్టాను. ఒక 400 మంది మేము కాపాడగలిగామంటే ఆ రోజుల్లో, జస్ట్ ఆ రోజుండే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మన ప్రతాపన్న చాలా సహాయం చేశారు, ఆర్థికంగా సహాయం చేశారు. మెయిన్ అప్పుడు డబ్బు కంటే మెయిన్ ఏంటంటే వ్యవస్థ రన్ చేయడం చాలా కష్టమైంది మాకు. ఏ దొరకాలన్నా కష్టమే, ఒక మాస్క్ దొరకాలంటే కష్టం, ఒక సిరంజ్ దొరకాలంటే కష్టం, ఒక ఇంజెక్షన్ తెప్పించుకోవాలంటే కష్టం. ఎక్కడెక్కడో ఫోన్ చేసి ఎక్కడెక్కడి నుంచి బళ్ళు తెప్పించి మధ్యరాత్రి ఆపి ఫ్లూయిడ్స్ సెలైన్స్ తెప్పించి ఒక్క ఫోన్ కాల్ డే నైట్ మేము మేల్కొన్నాం డాక్టర్లుగా. కానీ ప్రతాపన్న కూడా మాకు అదే సహాయం చేశాడు. ఏ టైంలో ఫోన్ చేసిన డాక్టర్ గారు ఏం కావాలి, మీకేం కావాలి. అది ఇంకోటి, ప్రతాపన్న చాలా మంచి వ్యక్తి, అది అందరూ తెలిసిందే. దాని గురించి ఎవరు మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మంచి వ్యక్తి కాకపోతే 10 మనం గెలిపించగా. అది సో ఇంకొక టర్న్ కూడా అన్నని గెలిపిద్దాం అందరం. కంపల్సరీ అన్న మనకు సహాయం చేస్తాడు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. చిన్న చిన్న పక్కన పెట్టి అందరం కలిసి వయసులు కలిసి ఒక నిలబెట్టేదానికి అది నేను కోరుకున్నాను. వయసులు అందరూ ఎస్, ఒకరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు అని మనం ప్రూఫ్ చేయాలి టౌన్. అది సన్న కాదు బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. కొద్దిగా ఆయనలో ఉండే మంచితనం చూసి ఆయన ఈ 10 నుంచి అజాత శత్రువుగా ఉండే అందరికీ పనులు చేశారు కాబట్టి ఇంత సమావేశం కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది ఆయనకి ఎలా ఉండడానికి. అందువల్ల 3వసారి ఖచ్చితంగా మనకు ఎమ్మెల్యే అవుతారు. దేవుడు దేవుల మినిస్టర్ కూడా అయితే చాలా సంతోషం. ఆ గౌరవాన్ని మనం అందరం నిలుపుకుందాం. ఆ క్రెడిట్ ఏదో మన కావలి ప్రజలకు దక్కేటట్టుగా చూడండి. అందరికీ ధన్యవాదాలు. చేస్తా కానీ మాట్లాడడం మాకు చాలా కష్టం. దయచేసి అందరూ మన్నించాలి. మళ్ళా 3వసారి ముచ్చటగా ప్రతాపాలను గెలిపించుకున్నామని చెప్పారు, అది మాత్రం చాలా సంతోషం. మేము ఎప్పుడు వచ్చినా కూడా పాపం వెంటనే వచ్చి ఏదైనా అడిగితే ఓకే చేస్తారు. చాలా చాలా థ్యాంక్స్. అదే నమస్తే సార్. నమస్తే సార్. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ఆర్యవైశ్యులందరికీ నా నమస్కారం. మన ఎమ్మెల్యే గారైనటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని 2 మనం గెలిపించుకున్నాము. గెలిపించుకున్న తర్వాత ఆయన మన అందరికీ కూడా సేవలో ఉన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ ఆయన ఇంటి వద్దకు వచ్చి ఆయన అడిగినప్పుడు వెంటనే సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళు. వ్యాపారస్తులు కానీ వ్యక్తిగతంగా కానీ మన ఆర్యవైశ్యులు అంటే విపరీతమైన అభిమానం ఉంది ఆయనకి. అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా అభిమానిస్తుంటారు ఆయన. ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3వసారి కూడా ఆయనకి టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని
ఆ మూడోసారి ముచ్చటగా గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉందని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మన ఆర్యవేసులందరూ కలిసి ఆయన్ని గెలిపించుకునే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ సమస్యలైనా కానీ పరిష్కరించే వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి ఆయనని మనం గెలిపించుకుంటే ఎప్పటికైనా కానీ మన సమస్యలకు కానీ మన టౌన్ అభివృద్ధి చెందేదానికి కానీ చాలా బాగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణ గారు. ఈనాటి ఆర్యవైశ్య సోదరుల వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశానికి మా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే వచ్చిన వారందరికి కూడాను మీ అందరికి కూడాను మా హృదయపూర్వక నమస్సుమాంచలి. మన ప్రతాపనన్న గురించి అందరూ ఎన్నో విషయాలు, వ్యాపారం గురించి కానీ అన్ని రకరకాలుగా వారు చేసే సేవా కార్యక్రమాలు, ఇంటికి వస్తే ఎలా పలకరిస్తారు, ఎలా సమస్యలు పరిష్కరిస్తారు, అవన్నీ అందరూ చెప్పారు. నాకు వారు రాజకీయంగా మిత్రులు కాదు, అసలు మామూలుగా మొదట ఒక గుడ్ ఫ్రెండ్, మా కాలేజ్ మేట్, మేమిద్దరం కూడాను రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఎంతో పరిచయం. వ్యక్తిగతంగా నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తి. ఏ సమస్యనైనా పరిష్కరించడం అదొక విషయం పక్కన పెడితే చాలా నిరాడంబరుడు, స్నేహశీలి, ఏదైనా ఒక మంచి విజనరీ. ఒక స్కూల్ కట్టాలన్నా, ఒక కాలేజ్ నిర్మాణం చేయాలన్నా, ఒక రోడ్డు వేయాలన్నా, ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా, ఒక టౌన్ డెవలప్మెంట్ మనం ప్లాన్ చేయాలన్నా, ఇవన్నీ కూడాను బేసిక్గా ఆయన ఒక విద్యావేత్త, ఇంజనీర్. కాబట్టి ఒక ఇంజనీర్, ఒక ఎమ్మెల్యే అయితే ఒక విద్యావేత్త అది ఎలా ఉంటుందో మన కళ్ళ ముందు వారిని చూస్తున్నాం. మనం అనుకోవచ్చు ఇంకా కావాలికి ఇంకా అవి రాలేదు ఇవి రాలేదు అని. ఖచ్చితంగా ఇది మనం ఒక సంధి దశలో ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 3 సంవత్సరాలు కోవిడ్లోనే ఉన్నాం. కాబట్టి ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడాను రెండు సాగాలంటే ఈక్వల్గా రెండు సాగవు. కానీ వచ్చే తరంలో ఖచ్చితంగా మా అందరికీ మాటిచ్చారు ప్రతాపన్న గారు, మా ప్రతాప్ ఖచ్చితంగా రోడ్లు కానీ, కావలిపట్నంలో ట్రంక్ రోడ్లు ఉన్నటువంటి సెంట్రల్ లైన్ కానీ, బ్రిడ్జ్ కానీ, మిగతా రోడ్లు కానీ అన్నీ కూడాను ఖచ్చితంగా చేస్తారు. కావాలి కనకపట్నం అయ్యే దిశగా ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, దానిలో ఏం సందేహపడకూడదు. చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, అలా కనిపిస్తారంతా ఆయన. 1985 చేతిలో చిల్లిగా లేకుండా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఇంజనీర్ పట్టాతో వెళ్ళి స్వయం కృషితోటి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. సమీదా బిల్డర్స్ అంటే క్వాలిటీ, ప్రతాప్ అంటేనే క్వాలిటీ. ఎక్కడ సమీదా బిల్డింగ్స్, ఎక్కడనే అపార్ట్మెంట్ కొనాలంటే, ఎక్కడ కొనాలంటే మా ప్రతాప్ గారు అట్లయితే ఇంకా చూడబడలేదండి. కన్స్ట్రక్షన్ ఏమన్ కన్స్ట్రక్షన్ అటువంటి మంచి పేరు, ఎక్కడ కాంప్రమైజ్ కారాయణ ప్లానింగ్లో కానీ ఎక్కడ కూడా. ఇంకా సహాయానికి వస్తే రాజకీయాలకు సంబంధం లేక నేను ఆర్వేసంగా డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు వారు ఒకటే చెప్పారు, మీ ఏ సేవా కార్యక్రమం చేయండి, కుల మత రాజకీయాలకు అతీతంగా మీకు దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీకు సహాయం చేయండి. అదే నేను చెప్పేది, అది ఆయన మాకు ఇచ్చిన తొలి సందేశం ఏదైనా సరే. అదేవిధంగా మా ఐఎంఏకి కరోనా సమయంలో నేను అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాను, 14 రోజుల పాటు మేము కంటిన్యూస్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాం. మన కావలిపట్నం నలుదిశలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో మేమందరం నిత్యావసర వస్తువుల్ని ప్రతిరోజు కూడాను మా ఏఎంఏ టీం డొనేషన్స్ వేసుకుని అందరం కూడాను చాలా సక్సెస్ఫుల్గా చేసాము. దాని ప్లానింగ్ అంతా కూడాను మా ప్రతాప్ కుమార్ సార్. సో అంత ప్లానింగ్ ఉంటారు ఆయన, అటువంటి విద్యావేత్త, మంచి ఎమ్మెల్యే. మరలా మనకు రానున్న కాలంలో 3వ సారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని కావాలని ఖచ్చితంగా కనకపట్నంగా మార్చుకునేటువంటి దిశగా మన అందరం కూడాను కృషి చేయాలని, వారు మనందరం కూడాను వారిని గెలిపించుకోవాలని మీ అందరికీ మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను.